ఎదిరించాలి. ఏజెన్సీలో పాడైన దృశ్యాలన్నీ, ఏజెన్సీలో పాడైన దృశ్యాలన్నీ చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారనేసి నేను తెలియజేస్తా ఉన్నానండి. రెండో పాయింట్ అండి, పోలవరం ప్యాకేజీ వాళ్ళకి వర్షాకాలం వస్తే ఇల్లులు ఖాళీ చేసింది, మీరు ఊరు వదిలి వెళ్ళిపోండి అనేసి సమాచారం మాత్రం చెప్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళకి పోలవరం ప్యాకేజీ ఇవ్వకుండగా, పునరావాసం ఇవ్వకుండగా, పునరావాసం కాలనీ అయితే అతిగతి లేదండి, చాలా దారుణం. అక్కడ మీరు వెళ్ళిపోండి, కాలనీకి వెళ్ళిపోండి అనేసి అంటా ఉన్నారు. అక్కడ కాలనీ పూర్తి కట్టించలేదు, అక్కడ వెళ్ళేసరికల్లా కరెంటు లేదు, నీరు లేదు, ఏమీ లేకుండగా మరి పూర్తి స్థాయిలో మరి ఇటు అన్నిటి మీద పోలవరం ప్యాకేజీ ఇస్తేనే కానీ ఆ ఊరు కదలరన్నట్టు నేను తెలియజేస్తూ ఉన్నానండి. ఖాళీ చేయకుండా వెళ్ళరని నేను తెలియజేస్తూ ఉన్నానండి. ఎందుకంటే పూర్తిగా పోలవరం ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే పోలవరం నిరసిస్తూ వెళ్తారని నేను తెలియజేస్తూ ఉన్నానండి. అదేవిధంగా మూడో పాయింట్ అండి, గృహ నిర్మాణాలు హౌసింగ్ కాలనీ ఏవైతే ఉన్నాయండి, హౌసింగ్ కాలనీ కూడా ఈ రోజుకు పాత బకాయిలు కూడా చెల్లించకుండా పెండింగ్లోనే 5 కోట్లు సుమారు పెండింగ్లో ఉన్నాయండి. పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా ఈరోజు పూర్తి చెల్లించలేదని నేను తెలియజేస్తూ ఉన్నానండి. అంతేకాకుండా ఈరోజు కొత్త బిల్లులు కూడా పూర్తిగా మంజూరు చేయలేదని నేను తెలియజేస్తూ ఉన్నానండి. ఇవాళ చాలా ఇబ్బందులు పడుతూ, చాలా కష్టాలు పడుతూ ఇవాళ ఈ ఉద్యమం చేయడం జరుగుతూ ఉందండి. అదేవిధంగా కొండపాటు పట్టాలు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అరువులైన వాళ్ళందరికీ ఇవ్వాలనేసి మేము కోరుతా ఉన్నాము. ఇవాళ మడమ తిప్పను మాట తప్పనన్నసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రజా సంకల్ప యాత్రల్లో మరి ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఆ మాటలన్నీ ఏమైంది అంటూ ఉన్నారు. ఈరోజు ఉల్లి ధరలు చూస్తూ ఉంటే ఆకాశానికి అలా అంటుతుందండి. ఈరోజు ఉల్లి ధరలు నిత్యావసర వస్తువులు ఏకంగా పెరిగిపోయినాయి తెలియజేస్తూ ఉన్నానండి. పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, అదేవిధంగా తొందరగా బీమా పొందడం కూడా మొత్తం ఆగిపోవడం జరిగింది. తొందరగా పెళ్లి కనుక కూడా ఈరోజు ఇవ్వలేని పరిస్థితి అండి. దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒకేసారి సమస్య ఓటు తెలుసుకున్న నాయకులు ఈరోజు ఒకేసారి చేస్తే సుమారు వస్తుందేమో అనుకున్నారు, కానీ రాక్షస పర్వాల వచ్చిందనేసి తెలియజేసుకుంటూ వాళ్ళు గట్టిగా మాట్లాడిన వాళ్ళను, నా మీద నా వెనకదల ఉన్న వాళ్ళ మీద కూడా మరి కేసులు కట్టడం జరుగుతూ ఉంది. వీటి అన్నిటి మీద తీవ్రంగా ఖండించి మేము యొక్క ఉద్యమం చేస్తూ ఉన్నామండి. ఈ అన్నిటి మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నామండి.